వాళ్ళ కోరికను ప్రజలు నిజం చేయను కదా. ఎంతమంది వచ్చింది? 1.8% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ పార్లమెంట్లో తెలుస్తుంది ఎవరు ఏమొస్తుంది ఏంది అనేది. వీళ్ళ పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది ప్రజలకి. అబద్ధ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఇవ్వనన్ని హామీలు ఇవ్వలేము, మనం అమలు చేయలేమని తెలిసి హామీలు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అర్థమైపోయింది 100 రోజుల్లోనే వీళ్ళ కథ ఏందో అర్థమైపోయింది. మేము ఇచ్చిన నీళ్ళని ఇవ్వలేని వాళ్ళు, మేము ఇచ్చిన కరెంట్ ఇవ్వలేని వాళ్ళు, మేము ఇచ్చిన మంచి నీళ్ళని ఇవ్వలేని వాళ్ళు, అన్నీ అక్కడ ఉండి కూడా కనీసం వాటిని పంపించలేని అసమర్థులు అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళకి మోసం మాటలు అర్థమైపోయింది. ఇంకేలేదో మేనిఫెస్టో ఇస్తాం, జాతీయ మేనిఫెస్టో, రాష్ట్ర మేనిఫెస్టోకే దిక్కు లేదు ఇంతవరకు. ఎన్నికలు అయిపోయిన తర్వాత టైం అడిగేటోళ్ళు వీళ్ళు. 100 రోజులు అయిపోయింది, ఇంకొక 100 ఇరి, మళ్ళీ 100 ఇరి, ఒక 7 ఇరి అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు గడిపేటోళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ రాష్ట్ర మేనిఫెస్టోనే నమ్మే పరిస్థితి లేవు. ఇక ఇంకా కేంద్ర మేనిఫెస్టో తెచ్చి ఇక్కడ ఇచ్చుకున్న ఉపయోగం లేదు. అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది.